Hi friends, today's video is Saree ki pogulu ostayi kada vaatito mudulu vela veskovali anedi chupistanu easy ga konni intiki koncham chinna ga ostayandi ippudu nenu vestunna saree ki baaga length ekku gaane vachayi oka vela chinna ga vaste kinda koncham patti laaga vachindi kada dan aa piece lanni laageskovali manam inka avasaram aithe saree lonchi kuda koncham piece lu teeyalsi vastadi mari chinna ga vaste but idi కొంచెం లాంగ్ లెంగ్త్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం కాదు చాలా ఎక్కువగానే వచ్చింది నేను అది చిన్నగా క్లాత్ అనేది ఉంది కదా ఇటువైపు అది కట్ చేసేస్తాను లెంగ్త్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ లెంగ్త్ తక్కువగా ఉంటే కంపల్సరీ మీరు ఆ పీసులు అనేవి అడ్డుపోగుల్లో ఉంటాయి కదా నిలువుపోగుల్లో ఆ పీసులు అనేది లాగేసేయాలి కొంచెం మనకి లెంగ్త్ కలిసి వస్తుంది అన్నమాట లాగితే ఇంకా హెల్లా లెంత్ అనేది సరిపోకపోతే మనం శారీ లోంచి కూడా కొన్ని పీసులు అనేది తీయాల్సి వస్తుంది మిడిల్లో లైట్గా పోగులు ఉన్నాయి వాటిని కూడా లాగేసుకోవాలి తీసేయాలి అక్కడొక చోట అక్కడొక చోట కట్ చేసినా కూడా కట్ చేసి కూడా లాగేసేయచ్చు మన ఇష్టం ఎలా ఈజీగా అనిపిస్తే అలా తీసేయండి నేనైతే ఇలాంటి దువ్వెన తీసుకున్నాను మీరు ఏదైనా సరే దువ్వెన తీసుకొని ఏదైనా చిక్కులు లాగా పడినా కూడా క్లాత్ పీసులు అనేవి ఈజీగా వస్తుంది దువ్వెనతో అయితే ఈ టైప్ అయితే ఈ విధంగా పెట్టి లాగేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇది తీసుకున్నాను సో మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి దువ్వెన అనేది పీసుల వరకు తీసేయాలి మొత్తం తీసేశాక నీట్గా అంటే ఎక్కడన్నా పోగులు అనేవి చిక్కులాగా అయినా కూడా నీట్గా రావడం కోసం ఒకసారి దూతున్నాను అంత ఆ విధంగా చేసిన తర్వాత కొంచెం కొంచెంగా పోగులు అనేవి తీసుకోవాలి ఒక 1/4 ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది వెడల్పు అనేది నేను ఏం కొలవలేదు అందాజగా తీసేసుకుంటున్నాను వేస్తూ ఉంటే అర్థమైపోతుందండి కొలవలసిన అవసరం లేదు కొంచెం అటు ఇటుగా చూసి తీసుకొని కొంచెం బరువు అనేది శారీ మీద పెడితే మనకు ఈజీగా ఉంటుంది ముడి వేయడానికి జరగకుండా ఉంటుంది శారీ అనేది ఆ విధంగా కింద వైపు నుంచి రౌండ్గా తిప్పేస్తే ముడి వేసేటప్పుడు చిక్కులు రాకుండా ఈజీగా వేసుకోవచ్చు ముడి అనేది చూసారు కదా ముడి వేసి కొంచెం టైట్గా లాగేసేయాలి లేదంటే ముడులు ఊడిపోతూ ఉంటాయి ఇక అన్ని పోగులు కూడా సమానంగా తీసుకుంటూ కొంచెం కొంచెం ఆ విధంగా కింద వైపు రౌండ్గా తిప్పుతూ ఇట్లా వేసుకుంటే చాలా ఈజీ అండి చాలా తొందరగా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వేసేసుకోవచ్చు ఇంట్లో శారీస్కి ఇలా వస్తుంటాయి కదా మనం బయట వేయకుండా మన శారీస్కి మనమే ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట చాలామందికి తెలిసే ఉంటుంది బట్ కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అన్ని కుచ్చులు కూడా అదేవిధంగా కొంచెం సమానంగా లెంత్ ఉండేలాగా పోగులు అనేది తీసుకుంటూ ముడి అనేది టైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతా కూడా అదేవిధంగా అన్నీ కూడా అంతే ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆల్ అనే సింబల్ వస్తుంది అది కానీ ఆన్లో ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి మొత్తం అంతా కూడా అదేవిధంగా వేసేసుకోవాలి ముడి కొత్తగా వేసే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ వేస్తూ ఉంటే ఈజీగా ఉంటుందండి ఏదైనా సరే అంతే కదా మనం చేస్తూ పోతూ ఉంటే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి శారీ మీద ఆ విధంగా బరువు పెట్టుకుంటే
సారీ జరగకుండా ఉంటుంది కదా, చిరాకు లేకుండా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. సో ఒక 10 నిమిషాలు లేదా 1.25 గంట కూర్చున్నామంటే కంప్లీట్ అయిపోతాయి. లేదు మహా బిగినర్స్ కొత్తగా వేసే వాళ్ళైతే 1/2 అవర్ కూర్చున్నా నష్టమేం లేదు కదా, నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా అదేవిధంగా పోగులు అనేది నీట్గా ఎక్కడ మనం ముడి వేసేటప్పుడు కూడా పోగులు చిరాగ్గా లేకుండా నీట్గా ముడి వేసుకోవాలి. సో నేనైతే మొత్తం శారీ అంతా కంప్లీట్ చేసేసానండి. అంత లెంత్ వద్దనుకున్నా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట లెంత్ని. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.